ఏం బాబు అలా ఉన్నావు మాస్టర్ ఇంట్లో ఉండడానికి వీల్లేదని అన్నయ్య నన్ను బయటికి వెళ్ళగొట్టాడు ఈ రోజు వస్తుందని నాకు తెలుసు బాబు ఊళ్ళోకి రాగానే నాకు అంతా తెలిసింది ఆ ఇల్లు వాడి సొంతం కాదు మీ నాన్నది ఆ ఇంట్లో వాడికి ఎంత హక్కు ఉందో నీకు అంతే హక్కు ఉంది ఆ సంగతి వాడు మర్చిపోయినట్టున్నాడు నే గుర్తు చేస్తాను రేపే పంచాయతీని పిలిపించి ఇల్లు భాగాలు చేయిస్తాను నీ భాగం నీకు ఎలా రాదో నేను చూస్తాను మేస్తారు చంద్రం రాజుల తండ్రి చిరచరాస్తుల్ని న్యాయంగా సమభాగాలు చేశాం ఇక మిగిలింది ఈ ఇల్లు దీన్ని రెండు భాగాలు చెయ్యాలంటే దానికి అంత ఆలోచన ఎందుకండి మధ్యలో ఓ గోడ కట్టించి ఇంటిని రెండు భాగాలు చేద్దాం సరే అలాగే తీర్మానం చేద్దాం చంద్రం ఈ విషయంలో నీ అభిప్రాయం మీ ఇష్టం రాజు మీ మాట కాదనలేను కానీ ఏమిటది చెప్పు రాజు ఈ ఇంట్లో ఎంతో విలువైన ఆస్తి ఎవరికీ దొరకని ఆస్తి ఒకటింది దాన్ని ఎలా పంచుతారు అంత విలువైన ఆస్తి ఏమిటి చెప్పు రాజు మా వదినమ్మ నన్ను తల్లిలా చూసే వదినమ్మ ఆమెని కూడా భాగాలు చేసి పంచండి వదిన నన్నయ్యకిచ్చి అమ్మ నాకివ్వండి వదినలో పసుపు కుంకాలు అన్నయ్యకి పంచి ఆ అమ్మ పాదాలు నాకివ్వండి తల్లి తండ్రి లేని వాడికి తోడ పుట్టిన అన్నయ్యే తల్లి తండ్రి అన్నయ్య నొప్పించి మా అమ్మను మా వదినమ్మను నాకు ఇప్పించండి తల్లిని బిడ్డని వేరు చేయకండి రాజు ఏమిటిది ఊరుకో అమ్మా ఆ భగవంతుడు ఎలా జరగాలని శాసిస్తే అలాగే జరుగుతుంది ఊరుకో అమ్మా అవును ఇదంతా చేసింది భగవంతుడే తప్పు చేసేది మనిషి భారం వేసేది భగవంతుడి మీద కష్టాలు సృష్టించేది మనిషి కాపాడమని ప్రార్థించేది భగవంతుణ్ణి మన అవసరాల కోసం భగవంతుణ్ణి వాడుకుంటాం వాడితో ఆడుకుంటాం మాస్టారు మీరు ఆస్తుల్ని పంచారే గాని అనురాగాల్ని ఆత్మీయతలను అభిమానాలను పంచడం మర్చిపోయారు వాటికి గుర్తు ఇదిగో ఈ గాజులు రాజు ఆస్తి వాడికి ఇచ్చేయండి వదినమ్మా వద్దు అవి నీ చేతికే ఉండాలి నా గుర్తుగా కనీసం నేను కళ్ళు మూసే వరకైనా అవి నీ చేతికే ఉండాలి వాడికి నాకు మధ్య ఉన్న బంధానికి సమాధి పూర్తయింది జానకి నువ్వు రాజుతో మాట్లాడినా వాడింట్లోకి అడుగు పెట్టినా ఏం జరుగుతుందో తెలుసా నీ తాళి తెంచి నిన్ను బయటికి నెడతాను ఆలోచించుకో నీకు భర్తంటే గౌరవం కావాలో పిల్ల వెధ మీద ప్రేమ కావాలో లవ్ అబ్బాయి చూసావా మీ నాన్న చెవిలో ఎంత పెద్ద పువ్వు పెట్టాను పెట్టారు అసలు విషయం తెలిసిందంటే అలుపొచ్చే వరకు బాలాట ఆడుకుంటాడు మా నాన్న వస్తున్నాడు అమ్మగారు అనగానగా ఒక ఊరు ఆ ఊరిలో దండాలయ్య అనే ఒక నీచుడు కలడు వారపత్రిక లాంటి వారి పుత్రికను వలచితిని వలచిన కన్యను పరిణయమాడవల్లని నా ఆశ పిల్లనిచ్చినందుకు వాడికేవైనా కానుకలు ఇవ్వవల్లని నా కోరిక మన గృహమున బంగారు పేడవేయు ఆవును అతనికివ్వవల్లని అనుకుంటున్నాను తమరేమంటారు మాత నాకు మీ నల్లగుర్రం వెళ్ళదు దెబ్బ తగిలిందా డెబ్బై రెండో దెబ్బ అయితే 72 బంగారు కట్టెలు ఇస్తారా విసురు విసురు 73 74 75 వాడికి నాకు మధ్య ఉన్న బంధానికి సమాధి పూర్తయింది
జానకి, నువ్వు రాజుతో మాట్లాడినా వాడింట్లోకి అడుగు పెట్టినా ఏం జరుగుతుందో తెలుసా? నీ తాళి తెంచి నిన్ను బయటికి నెడతాను. ఆలోచించు. నీ ఆవిడ గుర్తొచ్చిందా? చెట్టుతో సరసాలాడుతున్నావు, పంజాయి. హలో, వెల్కమ్ సార్, వెల్కమ్. నమస్కారం కొత్త యువ యజమానుల వారికి. ఏం దండాలయ్యా, యజమాని అని ఎగతాళి చేస్తున్నావా? బొచ్చులేదేమే బోడుగుండా అంటే బోడుగుండు కోపం వస్తే ఎలా చెప్పు? అంతే, ఊర్ల బుట్టలో కాదు, బ్యాంకు ఇనపెట్టెలో పడ్డట్టు పడ్డావు. నీ ఛాన్స్ నాకు దొరికితేనా, ముగ్గురు పెళ్లాలున్నా విడాకులు పారేసేవాడి. ఒకవేళ వాళ్ళు విడాకులు ఇవ్వము అంటే మొదటి పెళ్లాన్ని మన ఎస్టేటు దిగుడుబావిలోనే ముంచేసి, రెండో దానికి కరెంటు తీగలు కలిపేసి, మూడో దానికి ఎలికల మంది పెట్టేసి పైకి పంపించి హాయిగా పెళ్లి చేసుకునేవాడిని. పెళ్లాన్ని సంపాదించడం తేలికయ్యా, డబ్బు సంపాదించడం చాలా కష్టం. నీ వెంట్రుకు ఒకటిస్తే తాయితీ కట్టించుకుంటా. చూడు చంద్రం, మొదటి భార్యకి విడాకులు ఇవ్వకుండా రెండో దాన్ని కట్టుకుంటే నీ శోభనం పోలీసులు జైల్లో చేస్తారు. జాగ్రత్త. అన్నట్టు చెప్పటం మర్చాను, రేపు చిత్ర పుట్టినరోజు. పిసినర్లాగా ఆలోచించకుండా కాస్త విలువైన కానుక ఇవ్వడానికి ప్రయత్నించు, లేకపోతే దెబ్బతింటావు. నిజం చెప్పు, భార్య భర్తని ఎందుకు గౌరవిస్తుంది? భర్త దేవుడనే నమ్మకంతో, భర్తలో సగభాగం తానున్నానని విశ్వాసంతో, సాంప్రదాయం మీద భక్తితో గౌరవిస్తుంది. గుడ్. లంకంతా బంగారంతో కట్టారంటారు, అటువంటి బంగారంతో కట్టిన లంకలో ఉన్న సీత బంగారం కోసం ఆశపడకుండా రాముడి కోసం ఎదురు చూసింది. ఎందుకని? ఆడదానికి బంగారం కంటే ముఖ్యం భర్త కాబట్టి సీత రాముడి కోసం ఎదురు చూసింది. పతివ్రత అంటే ఎలా ఉండాలో చక్కగా చెప్పావు. అయితే నా మాట కాదనుగా. చెప్పండి. రేపు చిత్ర పుట్టినరోజు, కానుక ఏదైనా ఇవ్వాలి, అందుకని నీ చేతి గాజులు నాకు కావాలి. గాజులు? అవును, గాజులే. ఈ గాజుల బంగారు వెలుగులో భవిష్యత్తులో నేను బంగారు చెప్పులతో నడుస్తాను, నిన్ను నడిపిస్తాను. ఆ గాజులు ఇలా ఇవ్వు. చెప్పండి, నీకు కావాలంటే నా ప్రాణాలు ఇస్తాను, కానీ గాజులు మాత్రం నేను ఇవ్వను. రాజు ప్రేమతో ఇచ్చిన ఈ గాజులు మీకు ఇచ్చి, నా ప్రేమను మీరంటే భయానికి, మీరంటే గౌరవానికి అమ్ముకోను. జానకి, ఇవి బంగారు గాజులు కాబట్టి ప్రేమ అభిమానం ఆప్యాయతలకు గుర్తుగా రాజు నా చేతికి వేసిన సంకెళ్ళు. నీ చేతికి సంకెళ్ళు నేనెప్పుడో వేశాను? భర్తనే అధికారం, హక్కు అనే సంకెళ్ళను ఎప్పుడో వేశాను? ఆ సంకెళ్ళు వేసిన రోజే నువ్వు నా మాటకు, నా ఆలోచనకు, నా ఆవేశానికి, నా కోరికకి బందీవైపోయావు. నీతో మాటలనవసరం, మర్యాదగా ఆ గాజులు ఇస్తావా ఇవ్వవా? నీలో ప్రేమ విలువ తెలుసుకునే శక్తి, అర్థం చేసుకునే మనసుంటే మీరు అడగరు. జానకి, నన్ను చంపి నా శవం చేతికి లాక్కోండి. అది చేతక కాదు, గాజులు ఎలా ఇవ్వవో తెలుసుకోండి. మీరు చేస్తున్న పాపం, నిన్ను కట్టుకోవడమే పాపం. ఇంట్లోకి రావడానికి నీకు ఎంత ధైర్యం రా? అన్నయ్య, నాకంటే పెద్దవాడివి, ఒకరు చేసిన తప్పు చెప్పవలసిన వాడివి. నువ్వే తప్పు చేస్తుంటే జీవకైనా బలం వస్తుందన్నయ్య. వేలడంత లేవు, నువ్వు నాకు బుద్ధులు చెప్తావటా? నిన్ను చంపేస్తాను. నన్ను చంపనయ్య, నన్ను చంపు, కానీ వదిన మాత్రం ఏమీ చేయకు.
ఇంట్లోనే గాని నా కుటుంబంలో ఉంటారు. మరోసారి నా ఇంట్లో అడుగు పెట్టావో ప్రాణాలు తీసేస్తాను.